భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మెదక్ జిల్లాలో ఉన్నటువంటి మెదక్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ గిరిజన హాస్టల్ని ఈరోజు సందర్శించడం జరిగింది. ఇక్కడ విద్యార్థులందరూ కూడా రాత్రి వేళలో పడుకునే ముందు దోమలతోటి యుద్ధం చేస్తున్న పరిస్థితి ఈ హాస్టల్లో కనబడతా ఉంది. విద్యా సంవత్సరం ప్రారంభమై నెలలు గడుచున్నప్పటికీ కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి జయరాజ్ సారు కనీసం కిటికీలకు దోమ తెరలు పెట్టించిన పరిస్థితి ఉంది. అట్లనే క్లాస్ రూమ్లో కూడా ఏ ఒక్క ఫ్యాన్ కూడా తిరగడం లేదు. ఇక్కడ విద్యార్థులు విసర్జనలు వస్తున్నప్పటికీ కూడా స్థానికంగా ట్యాబ్లెట్లు లేని పరిస్థితి హాస్టల్లో కనబడతా ఉంది. అట్లనే విద్యార్థులు తాగడానికి కూడా మంచినీరు కూడా లేని పరిస్థితి ఉంది. అదే వాటరు తాగడం, అదే వాటరు వంట చేయడము కనబడతా ఉంది. అట్లనే ఇక్కడ వంట వాళ్ళు చేసిన కార్మిక వర్కర్స్ కూడా వంట కూడా చేయడం లేదు సరిగ్గా. కానీ విద్యార్థులు ఈరోజు ఇక్కడ మొత్తం కూడా ఇంటర్ డిగ్రీ విద్యార్థులు మొత్తం కూడా 70 మంది ఇక్కడ ఉండడం జరుగుతూ ఉంది. దాదాపు ఇంటర్ కాలేజు కిలోమీటరు, డిగ్రీ కాలేజ్ కిలోమీటరు ఉండడం వల్ల విద్యార్థులు ఇక్కడ తినలేక అక్కడ పాసులు చేసిన పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ జయరాజ్ సార్ మాత్రం విద్యార్థులకు ఇబ్బందులు పడుతున్నప్పుడు కూడా ఇక్కడికి వచ్చి విద్యార్థులు తెలుసుకోవడం లేదు. కాబట్టి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో హెచ్చరిక చేస్తూ ఉన్నాము. వెంటనే జయరాజ్ సార్ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులను పరిష్కరించాలి. లేని పక్షంలో విద్యార్థులందరినీ ఏకం చేసి ధర్నాలు రాష్ట్ర రోకాలు చేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను.